ప్రభు ఈ స్థలంలో సంచరించి వాహన ప్రయాణాలతో కాలు ప్రయాణాలతో వస్తున్న తన ప్రజలకు కావలసిన వర్తమానాన్ని ప్రభు అంతస్తులాగున సూటిగా తేటగా బాహాటంగా వ్యక్తిగతంగా పేరు పేరు వరుస మాట్లాడాలని ప్రార్థనలో ఉన్నాం. మహోన్నతుడైన రక్ష కూడా భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులలో నీ రక్షణ ప్రకటించబడినట్లును నీ మహోన్నతమైన శక్తిని కుమ్మరించవలసిందని ప్రార్థన చేస్తున్నాం. నిజమైన నీ కార్యాలను నిరూపించగలిగిన దేవుడు, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది అని నీ వాక్యములో ఉండటాన్ని యథార్థతను బిడ్డలు గుర్తించినట్లుగా, నువ్వు చేయి కార్యాలన్నీ నమ్మకమైన వారి గ్రహించినట్లుగా సమయస్ఫూర్తి వివేకము జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించండి. పాటలు పాడినటువంటి పాటల ద్వారా మహిమ పొందాయి, వాద్యముల ద్వారా మహిమ పొందినవాడా, వాక్యం చేత కూడా మహిమ తెచ్చుకోండి నాయన. నీ ప్రజలకు కావలసిన ఆదరణ ప్రారంభ దినం నుంచి ముగింపు సమయం వరకు కూడా, అంతేకాకుండా ఏ దినమే కాకుండా మరొక దినంలో కూడా మీ భద్రత ఉండినట్లుగా మీకు అప్పగించుకుంటున్నాం. నీ మహాశక్తి స్థలంలో సంచరించండి. బలహీనులుగా వచ్చిన వారిని బాగుచేయండి, రోగులుగా వచ్చిన వారిని స్వస్థపరచండి. దురాత్మ శక్తులతో పీడించబడుతున్న దురాత్మ సమూహాలన్నిటినీ కూడా పారత్రోలి మీ అగ్నిజ్వాలలు మా చుట్టూ ఉంచవలసిందని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలు ఒట్టివారుగా వచ్చిన వారు ఒట్టివారుగా తిరిగి వెళ్లకుండా దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళినట్లు కృప దయచేయండి. నూతనమైనటువంటి అనేకమైన ప్రజలు ఈ కొడుకుల ద్వారా మార్పులకు వచ్చి సత్యాన్ని గుర్తించి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యం కోసం నిడబలగలిగినటువంటి వ్యక్తులను మీరు సిద్ధపరచండి. ప్రభు నామకార్థంగా ఉన్నటువంటి వారిని మార్పు చేయండి, పరిశుద్ధుల్ని ఇంకా అతి పరిశుద్ధులుగా చేయండి. ఈ స్థలములో మీరుండి మీ కార్యం సఫలం చేసి మహిమ పొందవలసిందని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకై నీ బిడ్డల పట్ల మా పట్ల నీ కార్యము సంపూర్ణముగా జరిగించవలసిందని యేసు దివ్యనామమును అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అయినా మీ యొక్క వాక్కును వినిపింప ఈ ప్రత్యేకమైన స్థలమందు ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి ఇట్టి శాంతి సందేశాలకై నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వేదిక నుంచి వెలువడుతున్న ప్రతి మాట ప్రభ మా జీవితాలను మార్చేదిగా, మా బ్రతుకులను మార్చేదిగా ప్రభ, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆయుత్తపరిచేదిగా ఉన్నట్లు నీ కృపదాయి చేయండి. ప్రత్యేకించబడిన ప్రభ తండ్రి అభిషక్తులు దైవ సేవకులు అయినా వర్తమానం అందించబోతూ ఉండగానైనా నాయన నీ యొక్క ప్రభాతాన్ని పరిశుద్ధాత్మ సన్నిధి చేత ప్రభాతండి మా జీవితాలను ప్రభాతాన్ని ప్రభావితం చేసేదిగా ఉన్నట్లు నీ కృపదాయిచ్చామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రత్యేకంగా ప్రభాతండ్రి నేను నీ దాసుని మీరు అభిషేకించండి, ఏడంత ఆత్మతో అభిషేకించండి ప్రభాతండ్రి. ఎందరో జీవితాలను కడుతూ ప్రభాతండ్రి ఎన్నో ప్రాంతాల్లో ప్రభాతాన్ని నీ యొక్క శాంతి సందేశాల ద్వారా ప్రభాతండ్రి అనేక మంది అన్యులను విశ్వాసాలను ప్రభావితం చేస్తూ ప్రభాతండ్రి సంఘాలను ఉజ్జీవింపచేస్తూ ప్రభాతండ్రి ఆయన పంపబడిన మీ దాసును బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా వెలువడుతున్నటువంటి మాట ద్వారా ప్రభాతాన్ని అనేక జీవితాలు ఈ దిన మందు మార్చబోతున్నందుకే నీ స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతటి ప్రాంతం అయితే నాయన ఈ మాటలు వినపడుతున్న ఎంతటి ప్రాంత ప్రజలను ప్రభావితం చేయటానికి, అంత మాత్రమే కాక ప్రభాతాన్ని ఈ స్థలం ముందు వచ్చినటువంటి ప్రతి బిడ్డ వెలిగించబడి ప్రభాతాన్ని అనేక స్థలాల్లో ప్రభాతాన్ని నీ సాధనాలుగా వాడబట్టాలని కృపదాయిచ్చామని, వెయ్యి ప్రయాసాలు పడి ఏర్పాటు చేయబడినటువంటి మీ దాసులను ప్రభా బలమైన రీతిగా మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తున్నాం. మరి సమయంలో మన మధ్యలో మరి దైవ సేవకులు గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ సజ్జా బర్నబాస్ గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని వాక్యాన్ని అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు సందేశాన్ని అందిస్తారు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్య నామములో నా హృదయపూర్వకమైన శుభములు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఈరోజు ఈ ప్రథమ రాత్రి కార్యక్రమాన్ని ఈ అద్భుతంగా రూపించినటువంటి సేవకులకు సంఘస్థులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినాలుగా ఈ కార్యక్రమాల కోసం మీరందరూ ప్రార్థన చేస్తూ వస్తున్నారు.
గాస్పల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని సేవకులు ప్రార్థిస్తున్నారు. దేవుడు తన అద్భుతమైన కృపాకార్యం జరిగించాలి అని మనందరం ఆశిస్తూ ఉన్నటువంటి ఆశ నెరవేరే సమయం ఈరోజు మనకు వచ్చింది. ఈ మొదటి రాత్రిలో దేవుని దివ్యమైనటువంటి ప్రసన్నత మనకు తోడుగా ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. పగలు ఎండ విపరీతంగా ఉంది, వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్నట్లు అనిపించినా ఈ సాయంకాలపు వేళ ఈ ప్రశాంత వాతావరణంలో దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభువు మనల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. మనమందరం దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలను ఎరుగుదాం. ఆశగల ప్రాణాన్ని మేలుతో దేవుడు తృప్తిపరుస్తాను అని చెప్పాడు. చాలామందికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో ఎక్కువ కోరికలు స్వార్థం, స్వార్థపరమైన కోరికలు అంటారు. కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తులు, ప్రభువును విశ్వసించిన వ్యక్తులు స్వార్థపూరితమైన కోరికలు కోరరు. ఎదుటి వాళ్ళ మేలును కోరుకుంటారు. సమాజమంతా బాగుండాలి అని ఆశిస్తారు. చుట్టూ వాతావరణం అంతా బాగుండాలి అని కోరుకుంటారు. మేం బాగుండాలి అని కోరుకోవడం కాదు, అంతా బాగుండాలి అని కోరుకోగలిగితే, వాతావరణం బాగుండాలి అని మనం కోరుకోగలిగితే ఆటోమేటిక్గా మనమందరం కూడా బాగుంటాం. నేను బాగుండాలి అనుకుని మనం అనుకుని చుట్టూ వాతావరణం అంతా కూడా గందరగోళంగా అయోమయంగా ఉంటే దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. అలా కాకుండా చుట్టూ ఉన్న వాతావరణం బాగుందనుకోండి, మనం కూడా బాగుంటాం. పరిసరాలు బాగుంటే మనం బాగుంటాం. అందుచేత దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం ఎదిగిన వ్యక్తులు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎదుటివారి క్షేమాన్ని, గ్రామం యొక్క క్షేమాన్ని, రాష్ట్రం యొక్క క్షేమాన్ని, దేశం యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. మనం ఈరోజున ఈ సభలు ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో మనం మేలు పొందాలి, మనం దీవించబడాలి, మనమేదో బాగుకోవాలి అనేది మన ఉద్దేశం కాదు. ఈ సభల ద్వారా ఎంతోమంది జీవితాలకు మేలు కలగాలి, మన ప్రాంతాలు ఆశీర్వదించబడాలి, ఇది మనకున్నటువంటి ప్రగాఢమైన కోరిక. అదే కోరికతో ఆత్మీయమైన పిల్లలన్నీ మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు అని నేను భావిస్తున్నాను. మన కోరిక మంచిదైనప్పుడు, మన కోరిక ఎదుటి వారి క్షేమాన్ని కోరేదైనప్పుడు దేవుడు ఆ కోరికను మన్నించకుండా మానడు. తప్పనిసరిగా ఆయన మన్నిస్తాడు, తప్పనిసరిగా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ప్రథమ రాత్రి సభలో దైవజనులు ఏడీ శిఖామణి గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని మనం కోరాం. కానీ దైవ సేవకులు ఒక ఆకస్మికంగా వేరొక కార్యక్రమం ఒకటి ఏర్పాటయింది. మరి తప్పని పరిస్థితిలో వారు ఫోన్ చేసి, అయ్యా ఈ రాత్రి కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే కొంచెం బాగుంటుంది, పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని వారు చెప్పారు. దాని మీద సరే, కార్యక్రమాలు మనవే కనుక అదేమీ ఇబ్బంది ఏమి లేదు, ఆ కార్యక్రమంలో నేను అడ్జస్ట్ చేసుకుని నేను ఉంటాను, రేపు మీరు రండి అని వారిని కోరాను. వారు రేపు మనతో పాటు ఉంటారు, కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అలాగే రేపు మనకంతా బిజీ డే, రేపు రాత్రికి ఇక్కడ మీటింగ్ మాత్రమే కాకుండా రేపు పగలంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకు కాలేకానిపేటలో దైవ సేవకుల యొక్క సదస్సు ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది దేవుని సేవకులు చాలా ఆశతో, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపటి కార్యక్రమం కోసం. అనుకున్న దానికంటే ఎక్కువగానే దేవుని సేవకులు రేపు రాబోతున్నారు అని నేను భావిస్తున్నాను. సేవకులందరూ మేలు పొందాలి. వచ్చే ప్రతి దైవజనుడు కూడా దేవుని ఆత్మచేత తాకబడాలి. వారు ఘనమైనటువంటి దేవుని పరిచర్యలో మునుపటి కంటే ఎక్కువగా దేవుని పరిచర్య చేయడానికి తమను తాము సమర్పించుకోవాలి. అది నాకున్నటువంటి కోరిక, నాకున్నటువంటి ఆశ. నాకు కానీ నా తోటి దేవుని సేవకులకు కానీ ఉన్నటువంటి కోరిక ఒకటే, సేవంతా మేమే చేసేయాలని మేము అనుకోవడం లేదు. దేవుని సేవకులందరూ కూడా బలపడి, ఆశీర్వదించబడి, అభిషేకించబడి
దేవుని సేవకులందరూ కూడా ఘనమైన పని చెయ్యాలి, ఉత్తమమైనటువంటి పరిచర్య చెయ్యాలి అనేది మాకున్న కోరిక. అందుచేత తోటి దైవ సేవకులను ప్రోత్సహించి బలపరచగలిగితే సేవ విస్తృతంగా జరుగుతుంది, దేవుని రాకడ కొరకు అనేక మంది సిద్ధపరచబడగలుగుతారు అనే భావనతో ఆ కార్యక్రమాన్ని కూడా వ్యయ ప్రయాసాలకు ఓర్చి మనము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం కూడా సంఘము విశ్వాసులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ గొప్ప సహకారం కొరకై మిమ్మల్ని అందరినీ ఎంతో అభినందిస్తున్నాను. ఈ ప్రథమ రాత్రి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. చాలు చాలు, ఒక్కసారి నాతో కలిసి ఈ మాటను మీరందరూ నోరు తెరిచి నా వెనక చెప్తారా? ఇదే మాట చిన్న సెంటెన్స్, పెద్ద కష్టం కాదు చెప్పడం. ఈ మాట అందరూ పలకాలి అని నేను కోరుకుంటున్నాను. పురుషులు స్త్రీలు, లోపల ఉన్నవారు బయట ఉన్నవాళ్ళు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ నా కళ్ళ ఎదురకుండా లేకపోయినా అక్కడక్కడ ఉన్నా మీరు కూడా ఈ మాట పలకగలిగితే ఎంతో మంచిది. ఈ మాట నేను చెప్పేది కాదు. ఇది 2000 సంవత్సరాలకు ముందు మానవ జాతిని ఎంతో అద్భుతమైన రీతిలో ఒక క్షేమకరమైన విధానంలో నడిపించాలి అని ఆశించి ఈ లోకంలో అద్భుతమైన పరిచర్య చేసిన మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నోటిలో నుండి వచ్చిన పదం ఇది. అందుచేత యేసు ఉచ్చరించిన ఆ పదాన్ని మనం కూడా ఈ రాత్రి వేళ ఉచ్చరించడానికి మనం పూనుకోవడానికి మనం పూనుకుంటున్నాం. అది మనకెంతో దీవెన. ఈ మాట నాతో కూడా చెప్పండి అందరూ కలిసి. గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. మరొకసారి, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. మరొకసారి చెబుదాం, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. చెప్పారు అందరూ? మీరు కూడా చెప్పారండి. ఇంతకు మీరు గొర్రెలా మనుషులా? క్వశ్చన్. మీరు చెప్పారు బాగానే ఉంది, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు అని చెప్పారు. ఆర్ యు ఏ షీప్ ఆర్ యు ఏ మ్యాన్? మీరు గొర్రెలా లేక మనుష్యులా చెప్పండి నాకు ఇప్పుడు దానికి జవాబు. మీరంతా మనుష్యులా గొర్రెలా? అందరు మనుషులేనా? మీరేనా మనుషులు? మా పిల్లలు చెప్తున్నారండి, మీరు మీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లా. మనమందరం ఎవరు? మనుష్యులం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన ఉద్దేశాల కొరకై నీకు స్తోత్రం. ఈ 2018వ సంవత్సరంలో మార్చి నెల 28వ తారీఖు మేము సజీవులుగా ఉండి సజీవుడమైన నీ మాటలు వినగలిగే ఈ మహద్భాగ్యాన్ని పొందుకున్నాం. ఈరోజు ఇక్కడ లేకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాదు, లోకంలోనే లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బట్ బై యువర్ గ్రేస్ వీఆర్ హియర్ టుడే. నీ కృప ద్వారా మేమందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు. దయగల తండ్రి, ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా పట్ల గొప్ప ఉద్దేశాలు నీవు కలిగి ఉన్నావు, అందుకు గాను నీకు మా హృదయపూర్వకంగా స్తోత్రం. మేము నీ పాదాల దగ్గరకు వచ్చాం, నీవు మాకు మాటలు వినిపించబోతున్నావు, నీ మాటలు వినాలని మేము కోరుకుంటున్నాం. దయగల తండ్రి, నీవు సెలవిచ్చే మాట జాగ్రత్తగా విని
దానిలో ఉన్న విశిష్టతను మేము అర్థం చేసుకుని మా బ్రతుకులను మీ చిత్తానుసారంగా మరింత క్షేమకరమైన స్థితిలోనికి మేము నడిపించుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నీ వాక్యము మేము కొద్ది క్షణాల పాటు ధ్యానించబోతున్నాం. దయచేసి మాకు కావలసిన సహాయం మీరు అందించండి. నిలబడి నీ మాటలు అందించబోతున్న నీ సేవకుణ్ణి మీ ఆత్మతో అభిషేకించి మా గ్రామానికి, మా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు, కూడి వచ్చిన ప్రజలకు ఎంతో దీవెన కలిగే విధంగా మీరు కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దాసుని మరుగుపరిచి నీ ప్రజల క్షేమానికి ఉపయోగించుకోండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము మన నోటితో వల్లె వేసినటువంటి వాక్యం, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. ఈ మాట ప్రభువు చెప్పడానికి కారణం కూడా ఇదే భాగంలో రాయబడింది. 11వ వచనంలో ప్రభు ఒక మాట ఇలా అన్నాడు, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గోతిలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా అని అడిగాడు. మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది గనక గోతిలో పడితే దానిని మీరు బయటకు తీయరా? అది విశ్రాంతి దినం కావచ్చు, అది రాత్రి కావచ్చు, అది ఏ సమయమైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, అది అమావాస్య కావచ్చు, పున్నమి కావచ్చు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఒక గొర్రె ఉంది, అది గనక ఒకవేళ గోతిలో పడితే గోతిలో పడినటువంటి దాన్ని మీరు పైకి తీయరా? యేసు ప్రభు వారు 11వ వచనంలో ఒక ప్రశ్న వేశాడు. సమాజంలో ఉన్నటువంటి మానవులు తమకున్న జీవులు, తమకున్న జంతువులు, అది గొర్రె కావచ్చు లేక బర్రె కావచ్చు, చివరికి అది కుక్క పిల్ల కావచ్చు, అది ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రమాదానికి గురి అయినటువంటి దానిని పైకి తీయాలి అనేటువంటి ఆ మనస్సు సహజంగా మనకెవరికైనా ఉంటుంది. చస్తే చచ్చిందిలే అని మనం ఎవరు ఊరుకోం, దాన్ని వదిలిపెట్టం, దానిని దాని మానాన చావనివ్వం, మనం దానిని మనం ప్రేమిస్తున్నాం. అది మనకు కావలసినటువంటి జంతువు, మనం పెంచుకుంటున్న జంతువు, అది మన ఇంటిలో పెరుగుతుంది, అది మన సొంతం, అది ప్రమాదానికి గురి అవ్వడం మనకి ఇష్టం లేదు. అందుచేత విశ్రాంతి దినము అనే నిమిత్తం లేకుండా, సమయము సందర్భము అనే నిమిత్తం లేకుండా ప్రమాదానికి గురి అయిన దానిని వెనువెంటనే బయటకు తీసుకోవాలి, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, చావకుండా దానిని భద్రపరచాలి అనే భావన మనకు కలుగుతుంది. దాన్ని కాపాడుకుంటాం మనం. అంత మాత్రమే కాదు, జంతువులు మాత్రమే కాదు, మన ఇంటిలో పెరుగుతున్న పక్షులు ఏవైనా ఉంటే, అది కోడి కావచ్చు, మరేదైనా పెంచుకుంటున్నటువంటి చిలక కావచ్చు, ఆవురం కావచ్చు, కొంతమంది పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, పక్షుల ప్రేమికులు వాళ్ళు, మరికొంతమంది జంతువుల ప్రేమికులు. ఏది దెబ్బతినడానికి ఎవ్వరం ఇష్టపడం. చివరికి మన ఇంటిలో పెరుగుతున్నటువంటి కోడి పిల్ల ఎక్కడైనా కొంచెం నలతగా ఉంటే మనకు ఆటోమేటిక్గా మన మనస్సులు కాస్త గిలగిలలాడడం ప్రారంభిస్తాయి. దానికి ఏదో ఒక రకంగా కాస్త నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తాం, లేదా డాక్టర్ అందుబాటులో ఉంటే ఏదైనా మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వడానికి ఇష్టపడతాం. ఏదో ఒక విధంగా దాన్ని బ్రతికించుకోవాలి అనేది మన యొక్క కోరిక. దాని వాల్యూ ఎంత, దాని విలువ ఎంత? ఒకవేళ కోడే ఉందనుకోండి, కోడి యొక్క వాల్యూ ఎంత? మా ఉంటే 200 రూపాయల ఖరీదు ఉంటుంది కోడి, బాగా
ఉన్న కోడి తీసుకుందాం. లేదా అదే ఒక గొర్రె పిల్లే ఉంది అనుకోండి, బాగుంటే ఒక 4,000 నుంచి 5,000 వరకు ఖరీదు ఉంటుంది, లేకపోతే 10,000 మంచిగా ఇంకా పెద్దగా ఉన్నాయైతే 10,000 ఖరీదు ఉండొచ్చు అనుకుందాం. పోనీ ఒక 4,000-5,000 రూపాయల ఖరీదైన జంతువు చాలా క్షేమంగా ఉండడానికి దాని మీద శ్రద్ధ చూపిస్తున్నాం. ఒక 200-300 రూపాయల ఖరీదైన పక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనమందరం కూడా తహతహలాడుతున్నాం. తప్పు చేస్తున్నాము అని నేను అనడం లేదు. నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, మీరు చాలా మంచి చేస్తున్నారు. ఏ జీవి చచ్చిపోవడానికి మీరు ఇష్టపడడం లేదు. దాని మీద మీకు ప్రేమ ఉంది, దాని మీద మీకు మక్కువ ఉంది, దాన్ని కాపాడుకోవాలనే కోరిక ఉంది, దానికోసం మీరు చాలా తాపత్రయపడుతున్నారు, దాన్ని బ్రతికించుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా అభినందనీయులు. మీరంతా మనకు దేశంలో, మన దేశంలో ప్రత్యేకంగా ఈ జంతువులు, అలాగే జీవులు, మృగాలు, అలాగే మరి వివిధమైనటువంటి అడవులలో పెరుగుతున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కాపాడడానికి, సంరక్షించడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది. శాఖ అడవి మృగాలను సంరక్షించడం, అలాగే పక్షులను సంరక్షించడం. వెనకటి కాలంలో పక్షుల్ని, మృగాలను ఎవరు పడితే వాళ్ళు వేటాడేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ జంతువుకు హాని చేయకూడదు. పక్షుల్ని వేటాడడానికి వీల్లేదు, మృగాలను వేటాడడానికి వీల్లేదు. దానికి ఆ శాఖకు వన్యప్రాణి సంరక్షణ శాఖ అని పేరు పెట్టారు. వన్యప్రాణి సంరక్షణ శాఖ. దానికి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రత్యేకంగా కేటాయిస్తుంది వాటిని కాపాడడం కోసం. వాటి మీద విపరీతమైన మక్కువ, దానిని సంరక్షించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతోషం. కానీ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ ప్రాంత ప్రజానీకానికి నేను అందించేటువంటి సందేశం కాస్తంత జాగ్రత్తగా వినాలి అని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాటి మానవులకు సందేశాన్ని అందిస్తూ చెప్పిన ఈ మాటలు ఆనాటికి సంబంధించినవి మాత్రమే కాదు, అవి ఈనాటికి, ఈ రాత్రి మనందరికీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైన, అమోఘమైన పాఠ్యాంశాలు అవన్నీ. గొర్రె పడితే గొర్రెను కాపాడుకోవాలనుకుంటున్నావు, పక్షిని కాపాడుకోవాలి అనుకుంటావు నువ్వు. మీరు 10వ అధ్యాయం 30వ వచనంలోనికి వెళ్ళి చూస్తే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు. అక్కడ పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. పిచ్చుక ఎంతండి, ఇంత చిన్న జీవి, దానికంటే కూడా మీరెంతో శ్రేష్ఠులు. పిచ్చుకలకు విలువ ఇస్తున్నారు మీరు, పిచ్చుకలను అమ్ముతున్నారు కాసులకు. పిచ్చుకలను చాలా జాగ్రత్తగా పదిలంగా పట్టుకొని విక్రయించేటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉన్నాయి. కానీ దానికంటే కూడా మీరు చాలా శ్రేష్ఠులు. దేవుని యొక్క సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేలను రాలదు. దేవుడు వాటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క ఉపదేశాలలో ఆయన మరొక మాట కూడా చెప్పాడు. పర్వత ప్రసంగంలో 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు మాట్లాడుతూ అంటాడు, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో చూడండి. ఆ అడవిలో ఉన్న పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో చూడండి అని అంటూ, అడవిలో ఎదుగుచున్న పువ్వుల కంటే కూడా మీరు చాలా శ్రేష్ఠులు అంటూ, ఆ పువ్వు కంటే కూడా మానవ శ్రేష్ఠతను గురించి, మానవ యొక్క విలువను గురించి
ఆయన అద్భుతంగా మాట్లాడతాడు. జాగ్రత్తగా గమనించండి. వీఆర్ సో వాల్యుబుల్ దాన్ ఫ్లవర్స్, వీఆర్ సో వాల్యుబుల్ దాన్ స్పారోస్, వీఆర్ సో వాల్యుబుల్ దాన్ షీప్. మనము పుష్పముల కంటే శ్రేష్ఠులం, పిచ్చుకల కంటే శ్రేష్ఠులం, గొర్రె పిల్లల కంటే కూడా మనం శ్రేష్ఠులం. విచారం ఏమిటో చెప్పమంటారా? మనకు పిచ్చుకల యొక్క శ్రేష్ఠత తెలుసు, పక్షుల యొక్క విలువ తెలుసు, గొర్రెల యొక్క విలువ తెలుసు. కాసేపట్లో ఉదయకాలంలో పుష్పించి సాయంకాలంలో వాడిపోయి కోయబడి వాడిపోయే పువ్వు యొక్క విలువ మనకు తెలుసు, దాని పరిమళం యొక్క విలువ తెలుసు. కానీ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఫెలో పర్సన్. నీ యొక్క విలువ నీకు తెలియడం లేదు, నీ తోటి మానవుని యొక్క విలువ కూడా నీకు అర్థం కావడం లేదు. అది బాధ. నీ తోటి మానవుడు ఎంత విలువైన వాడో, ఎంత శ్రేష్టమైన వాడో అది నీకు అర్థం కావడం లా. అంతేకాదు నీకు నీ విలువ ఏమిటో కూడా నీకు అర్థం కావడం లేదు. మరలా చెప్తున్నాను, ఉదయ కాలమున పుష్పించి సాయంకాలమున కోయబడి వాడబారిపోయే అడవి పువ్వు యొక్క సౌందర్యం, అడవి పువ్వు యొక్క విలువ నీ దృష్టికి చాలా గొప్పగా కనబడుతుంది. ఒక పిచ్చుక యొక్క వాల్యూ చాలా గొప్పగా నీకు అనిపిస్తుంది, గొర్రె యొక్క వాల్యూ నీకు చాలా గొప్పగా కనబడుతుంది. కానీ మానవుని యొక్క విలువను సరిగ్గా మనం గుర్తించకపోవడం చాలా బాధకరమైన, ఆందోళనకరమైన విషయం. యేసు ప్రభు దాని విషయమై ఆందోళన చెందాడు. అక్కడ సందర్భం ఏమిటయ్యా అంటే, అది యూదులకు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము అనేది ఒక మతపరమైనటువంటి ఒక కార్యక్రమం యూదుల మధ్యలో. వారు ఒక ప్రత్యేకంగా ఆ రోజున భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుణ్ణి పూజించాలి, ఆ దినాన్ని భగవంతుని కొరకు కేటాయించుకోవాలి అని ఒక ప్రత్యేకమైన దినాన్ని, ఒక దాన్ని యూదులు నియమించుకున్నారు. మనకు ఒక డిసిప్లైన్ అనేది అవసరం. ప్రతిరోజు దేవుని సేవించుకోవచ్చు, కానీ ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దినాన మనం మరి ఎక్కువగా మనస్సు నిలిపి ఆరాధించగలిగితే, ఆయనను స్తుతించగలిగితే మనం ఎక్కువగా బలపడడానికి మనకు వీలవుతుంది. అందుచేత ప్రత్యేకంగా దాన్ని కేటాయించుకున్నాం మనం. తప్పులేదు, డిసిప్లైన్ అనేది అవసరం. దేనికైనా ఒక టైం టేబుల్ కావాలి. ఈ సమయంలో ఇది చెయ్యాలి, ఈ సమయంలో ఇది చెయ్యాలి, ఈ సమయంలో ఇది చెయ్యాలి, ఇలా వర్క్ డివిజన్ని చేసుకొని మనం గనక చక్కగా చేయగలిగితే పనులు సక్రమంగా జరుగుతాయి. అందుచేత ఆరాధనకు కొరకు కూడా వాళ్ళు అదే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ ఎవ్రీ రిలీజియన్, ప్రతి మతంలో కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని కేటాయించుకొని ఆ దినాన వారు వారి ఇష్ట దైవాలను ఆరాధించుకుంటూ వెళ్తారు. మనకు క్రైస్తవులకు ఆదివారం ఉంది, ఆదివారం మనం ఆరాధనలు చేసుకుంటూ వెళ్తాం. ఆ సమయంలో గనక దాన్ని కేటాయించుకోగలిగితే ఆ రోజున దేవుని వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది, వినడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించుకోగలిగితే ఆ దినాన మీరు విన్న దాని ద్వారా మిగిలిన దినాలన్నీ కూడా మీరు సురక్షితంగా, క్షేమంగా, బలంగా మీ ప్రయాణాన్ని కొనసాగించుకోవడానికి వీలవుతుంది. అది మన స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కోసం చేసుకున్న కార్యక్రమాలు. కానీ కార్యక్రమంలో భక్తి యొక్క వాల్యూ మనకు అర్థం కాకుండా భక్తి అనేది ఒక ఆచారంగా తయారైపోయి కూర్చుంది. ఆ రోజున ఏమి చేయకూడదు, ఆ రోజున ఏమి చేయకూడదు, ఆ రోజున ఏమి చేయకూడదు, ఇది ఒకటి అలవాటు అయిపోయింది జనాలకు. నిజమే, ఆ రోజు ఏం చేయకూడదు, ఆ రోజు దేవుని కొరకు కేటాయించుకున్న రోజు. భక్తి కొరకు, ఆత్మీయంగా ఎదగడం కోసం కేటాయించుకున్న రోజు.
కాబట్టి ఆ రోజు అస్తవ్యస్తమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి వాటి కొరకు పరుగులు ఎత్తకూడదు. అలాగని మతమౌఢ్యం పెరిగిపోయి ప్రక్కనే ఏదైనా ఇల్లు తగలడుతుంటే మాకు భక్తి ఉందండి, మాకు ప్రార్థన ఉందండి, అందుచేత నేను ప్రార్థనే చేసుకుంటాను కానీ ఇల్లు తగలడుతుంటే నేను మాత్రం ఆర్పనండి అన్నావు అనుకో, నీ ప్రక్కన ఇల్లు తగలడిపోయి నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో ప్రార్థన చేసే స్థలానికి కూడా అంటుకుంటే నువ్వేమవుతావు. భక్తి అనేది కళ్ళు మూసుకొని ఏకంగా ఒక మౌఢ్యంతో చేసే ఒక కార్యం కాదు. భక్తి అనేది సమాజం యొక్క శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమం. అందుచేత ప్రక్కవాడు ఎవరైనా నష్టపోతున్నాడు అంటే, ప్రక్కన ఏదైనా ప్రమాదం ఏర్పడుతుంది అంటే, వెంటనే నీవు లేచి అవతల వాడికి సహాయం చేయడం అనేది దేవుడు చాలా మెచ్చే ఒక అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం. మన మత పిచ్చిగాళ్ళం కాదు, సమాజం యొక్క క్షేమాన్ని కోరే పిచ్చోళ్ళం మనం. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను, గుండెపాలెంలో ఈ రోజున ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ దేవుని సేవకుడుగా నేను మాట్లాడుతున్నాను. నేను మత పిచ్చిగాణ్ణి కాదు, నేను జనాలకు మత పిచ్చిని నేర్పడం లేదు, నేను సమాజం యొక్క క్షేమాన్ని కోరే వ్యక్తిని. నా దేవుడు కూడా సమాజం యొక్క క్షేమాన్ని కోరాడు, సమాజం బాగుండాలి అని కోరాడు. మత పిచ్చితో ఎవడు ఏమైపోయినా నాకు పర్వాలేదు, వాడు కుంటాడైనా పర్వాలా, వాడు గుడ్డోడైనా పర్వాలా, వాడు నడ్డోడైనా పర్వాలా, వాడు ఏమైనా పర్వాలేదు అని సాటి మానవునికి చేయూత ఇవ్వకుండా నేనేదో కళ్ళు మూసుకొని భక్తి చేస్తున్నాను అంటే ఆ భక్తి ప్రేమతో కూడిన భక్తి కాదు. ఆ భక్తిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడడుగాక ఇష్టపడడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన అదే. ఇక్కడ అది సమాజ మందిరం. ఆ సమాజ మందిరంలో చాలా మంది భక్తి పరులు వచ్చి భక్తి చేస్తున్నారు. ఆ రోజున యేసు స్వామి కూడా అక్కడికే వెళ్ళాడు. భక్తి కార్యక్రమం బాగానే చక్కగా సాగుతుంది. ఆ భక్తిలో వారు దేవుని యొక్క వాక్యాన్ని తీసి ధర్మశాస్త్రాన్ని పఠిస్తారు, ప్రార్థనలు వల్లే వేసుకుంటారు, చాలా జాగ్రత్తగా కార్యక్రమాలని కొనసాగిస్తారు. ఆ రోజున ఆ సమాజ మందిరంలో ఒక వ్యక్తి అక్కడ ఊచ చెయ్యి కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుకు కనబడ్డాడు. సమాజ మందిరంలో ఒక ఊచ చెయ్యి కలిగిన ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కనిపించాడు. అక్కడ ఉన్న వ్యక్తులు వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని వారిని అడిగారు. విశ్రాంతి దినాన దేవుణ్ణి కదండి ఆరాధించాల్సింది, మరి విశ్రాంతి దినాన ఈ క్వశ్చన్స్ ఎందుకు వచ్చాయి వీళ్ళకి? వాళ్ళ మనస్సులో ఏ కోరికలు కలుగుతున్నాయి? ఆ కోరిక కూడా ఎక్కడి నుంచి కలిగింది? తోటివాడికి సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో కలిగిన కోరిక కాదది. అక్కడే స్పష్టంగా వ్రాయబడింది ఏమిటంటే, ఆయన మీద నేరము మోపవలెనని అని వ్రాయబడింది. అక్కడ ఆయన మీద నేరం మోపాలి అని వాళ్ళ మనస్సులో నిర్ణయించుకున్నారు. జాగ్రత్త గమనించండి, ఆ దినం ఏ దినం? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని మనస్సులో ఉన్న ఆలోచనలు ఏంటి? తోటివాడి మీద ఏ విధంగా నేరం మోపాలి, తోటి వాడిని ఎలా పట్టుకోవాలి, వాడిని ఎలా చితగొట్టాలి, వాడిని ఏ విధంగా అల్లరి పాలు చేయాలి, వాడి మీద నిందలు ఎలా మోపాలి, వాడిని ఎలా నవ్వుల పాలు చేయాలి. ప్రార్థన చేయడానికేమో విశ్రాంతి దినానికి వచ్చావా? గుడికి గుడికి వెళ్ళి టెంకాయ కొడతావా? చర్చికి పోయి కొవ్వు తెలిగిస్తావా? మసీదుకు పోయి నమాజ్ చేస్తావా? తలనేల మీద పెట్టుకొని బుర్ర నిండానేమో తోటివాడి మీద గ్లెడ్ చేస్తా? పిచ్చి పిచ్చి కోరికల మనస్సు నిండానేమో తోటివాడి మీద పగ, ఎదుటివాడిని ఏ విధంగా అంతం అందించాలా, ఎదుటివాడి మీద ఏ విధంగా దుమ్మెత్తిపోయాలా, ఇలాంటి సన్నాసి కోరికలన్నీ నేమో బుర్ర నిండానా? భగవంతుని ఆరాధించేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి.
మనస్సులో ఏ విధమైన మలినాలు ఉండకూడదు. మలినముతో కూడిన మనస్సుతో ఆరాధించే ఆరాధన భగవంతుని దృష్టికి అది ప్రీతిపాత్రమైనది ఏమాత్రం కూడా కానే కాదు. అది మనం ఆలోచించాలి. భగవంతుని దగ్గరకు వెళుతున్నాము అంటే భగవంతుని దగ్గర నుంచి ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళాలి అని అనుకోకూడదు. మనం భగవంతుణ్ణే మనము మనలోనికి తెచ్చుకోవాలి అని కోరుకోవాలి మనం. అంతే దేవునికి స్తోత్రం. ఆయన మనకిచ్చేది ఏదో మనకు కావాలి అని అనుకోకూడదు. భగవంతుడా నువ్వే నాకు కావాలి అని కోరగలిగే భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి చాలా గొప్ప భక్తి అంటాను నేను దేవునికి స్తోత్రం. బైబిల్లో వెనకడుకో భక్తుడు భగవంతుని దగ్గరికి వెళితే భగవంతుడు అడిగాడట, ఏమి నాయనా నీకేం కావాలి, ఏం కావాలని నీవు ఇష్టపడుతున్నావు, ఏమి ఇవ్వమంటావు నీకు అంటే ఆయన అన్నాడట, నీ ఉండగా నాకు ఇంకా ఈ లోకములోనిది ఏది అక్కర్లేదు, నువ్వే కావాలన్నాడట. నువ్వుంటే నాకు చాలు, నాకు ఇంకేం అక్కర్లా, నువ్వే నాకు కావాలి అన్నాడు. ఇది భక్తిలో వ్యక్తుల యొక్క జీవిత పరాకాష్ఠ అంటారు దీన్ని. అక్కడికి ఎదిగిన భక్తులు ఎంతమందో నాకు తెలీదు. మనుషులు మాత్రం ఎదిగాం, వయసు పెరిగింది మనకు, సైజులు పెరిగాయి మనకు, కానీ భక్తిలో పెరగవలసినంతటి పరాకాష్ఠకు మనం ఇంకా చేరుకోలే. లోపల బోల్డని కోరికలు, గొంతెమ్మ కోరికలన్నీ మనకున్నాయి. ఎదుటివాడికి ఉన్నదంతా మనకే కావాలనే కోరిక మనది. ఎదుటివాడు డౌన్ అవ్వాలి, మనం పైన ఉండాలి, వాడి నెత్తి మీద కూర్చోవాలని కోరిక. అదేమిటంటే మహానిష్టగా భక్తి చేస్తాం. ఇది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఆనాడు ఈనాడు అన్ని కాలాలలోనూ ఉన్నటువంటి ఒక జాడ్యం అంటారు దీన్ని. ఆ జాడ్యానికి ఫుల్ స్టాప్ పెట్టేటట్లుగా యేసు ప్రభువు వారు దానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఈ జబ్బులు పోవాలి మనకు. ఏ జబ్బు? ముక్కు నొప్పి, మూతి నొప్పి సంగతి మాట్లాడట్లా నేను. ఒట్టలో ఉన్న నొప్పి లేక వెన్నులో ఉన్న నొప్పిని గురించి మాట్లాడట్లా. ఆ నొప్పులన్నీ మీకు ఉండాలని నేను కోరడం లేదు. అసలు పోవలసిన నొప్పి పోతే ఆ నొప్పితో పాటు మిగిలిన నొప్పులన్నీ కూడా కంటికి కనబడకుండా పోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రోగానికి పై పైన చికిత్స చేయాలనుకోవట్లా. రోగానికి మూలం ఏదైతే ఉందో, ఆ రోగం రావడానికి కారణం ఏదైతే ఉందో, ఆ మూలాన్ని తీసవతల పారేస్తే నీ దగ్గర రోగం అసలు ఉండదు. తలకాయ నొప్పి వస్తే శారిడన్, అనాల్జిన్ లేకపోతే నోవాల్జిన్ ఏదో టాబ్లెట్ వేసుకుంటే కాసేపు రిలీఫ్ ఇస్తుంది, కానీ తలనొప్పి తగ్గదు. ఒక అరగంట అయిపోయిన తర్వాత మరలా మొదలే. కానీ దానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ కారణానికి చికిత్స చేస్తే మరలా తిరిగి తలనొప్పి నీ దగ్గర ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం భౌతికమైనటువంటి బలహీనతల మీద ఆయన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చూపించడం లేదు, కానీ వ్యక్తి మనస్సులో ఉండేటువంటి మలినం మీద ఆయన ప్రభావాన్ని చూపించి వారిలో ఉండేటువంటి మలినాలను కూడా తీసివేయడానికి ఆయన అద్భుతమైన ఉపదేశం చేస్తున్నాడు. ఇక్కడ భక్తి చేయడానికి వచ్చారు సమాజ మందిరంలోనికి. యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపడం కోసం వారు ఒక ప్రశ్న వేశారు. తామే తెలివి గలవాళ్ళం అన్నట్టుగా వేస్తారండి కొంతమంది ప్రశ్నలు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని వారు ప్రశ్న వేశారు. ప్రశ్న వేరిస్తే దానికి ఆయన ఇచ్చిన జవాబు, మీలో ఎవరికైనా ఒక మనిషికి ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున వెళ్ళి గోతిలో పడితే దానిని తీస్తారా, మీరు తీయరా? ప్రశ్నకు జవాబు ఆయన ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు, తిరిగి ప్రశ్న వేస్తున్నాడు ఆయన. అంతే బాబు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని నీవు నన్ను ప్రశ్నించావు. ఇంతకు మీకు ఎవరికైనా ఒక గొర్రె ఉండి విశ్రాంతి దినాన్ని గోతిలో పడితే వెళ్ళి దాన్ని తీస్తారా లేదా?
ఒకసారి స్తన్నైపోయినట్లుగా ఉంటుంది ఆయన ఆయన వేసిన ప్రశ్న. భలే కొట్టాడు రా ఈయన అనుకుంటాడు. ఖచ్చితంగా తీస్తారు మీరు, దాంట్లో తప్పేముంది సార్ అంటావు. గొర్రెను తీయడంలో తప్పు లేదంటున్నావు కదా నువ్వు. విశ్రాంతి దినాన గొర్రె గోతిలో పడితే తీయడంలో తప్పు లేనప్పుడు, విశ్రాంతి దినాన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే వాడి బాగు చేయడంలో తప్పెక్కడుందో చెప్పవయ్యా అన్నాడు యేసయ్య. అర్థమైందా మీకు? విశ్రాంతి దినాన మీ గొర్రె గోతిలో పడితే తీస్తారు కదా మీరు, దాంట్లో తప్పు లేదంటున్నారుగా, దాన్ని సమర్థించుకుంటున్నారుగా. మీరేమో గొర్రె పిల్లలు గోతిలో పడితే దాన్ని తీసి దీంట్లో తప్పేమి లేదు సార్, మూగజీవి అండి అది, అది గొర్రె దాంట్లో పడి గిలగిల్లాడుతుందండి, దాన్ని తీస్తే తప్పేంటి సార్, ఒక ప్రాణిని కాపాడామండి మనం అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. యు ఆర్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్. కానీ తోటివాడు నీ గొర్రె కంటే కూడా విలువైన, గొర్రె కంటే శ్రేష్ఠుడైన ఒక మానవుడు బలహీనంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే, బాధతో ఉంటే, ఆ వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తి మీద నిన్ను నేరం మోపుతావు. సార్ ఇవాళ కాదండి బాగు చేసేది, విశ్రాంతి దినాన బాగు చేయకూడదండి. విశ్రాంతి దినాన రోగులు ఎవ్వరు కూడా స్వస్థత పొందడానికి రాకూడదండి. ఇది వాళ్ళకున్న ఆంక్షలు. అనేక మంది యేసు ప్రభు దగ్గరకు స్వస్థత పొందడానికి వస్తే వాళ్ళు ఆ రోజుల్లో అన్నయ్య అనేవాళ్ళట, పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి కదా, ఆ దినాల్లో వచ్చి బాగుపడండి, ఆ దినాల్లో వచ్చేసేసి స్వస్థత పొందండి, ఆ దినాల్లో బాగు చేయవయ్యా నువ్వు కూడా. కానీ విశ్రాంతి దినాన వాళ్ళని రానివ్వద్దు, వాళ్ళని బాగు చేయొద్దు. ఇది వాళ్ళకుండేటువంటి మతమౌఢ్యం. కానీ యేసు ప్రభు మతానికి అతీతుడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. నా యేసు మత నాయకుడు కాదు, మతాన్ని స్థాపించిన వాడు కాదు. మానవులు విధించుకున్న మతాలు ఏవైతే ఉన్నాయో, మానవుడు నియమించుకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ అతీతుడుగా విశ్రాంతి దినమున మానవ బ్రతుకులను బాగు చేసి వారికి నిజమైన విశ్రాంతిని ప్రసాదించే విశ్రాంతి ప్రదాత యేసు దేవునికి స్తోత్రం. మనస్సు నిండానేమో గలిబిలులున్నాయి, మానసికంగా ఆందోళనలున్నాయి, మనస్సులో కోపాలు, ఆవేశాలు, తొందరలు అనేకమైన ఉన్నాయి. పనులన్నీ కట్టబెట్టి వేసి బుర్ర నిండానేమో బోళ్ళంత మలినాలను చేర్చుకొని సతికిలబడి భక్తి చేస్తున్నాను అంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? నువ్వు చేసేది ఏదైతే ఉందో అది మంచి అయి ఉండాలి, ఉపకారం చేసే వ్యక్తిత్వం నీకు ఉండాలి, తోటి వ్యక్తిని ప్రేమించగలిగిన ఉదాత్తమైన మనస్సు నీకు ఉండాలి. ఆ మనస్సు లేకపోతే అది భగవంతుడు ఆమోదించేది ఎన్నడూ కాదు. అందుకే యేసు అంటున్నాడు, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రెను కాపాడుకుంటావే, నువ్వు గొర్రెలను కాపాడుకుంటావు, నేను మనుష్యులను కాపాడడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీరు గొర్రెలను కాపాడుకుంటారు, నేను మనుష్యులను కాపాడడానికి వచ్చా. నా దృష్టిలో నాకు గొర్రెల కంటే మానవులు ఎంతో శ్రేష్ఠులుగా కనబడుతున్నారు. మీరు గొర్రెలను పెంచుకుంటున్నారు, గొర్రెల మీద మీకు శ్రద్ధ, కానీ నాకు మనుష్యులను సృష్టించాను నేను, మనుష్యులను పెంచాను నేను, మనుష్యులకు జీవాన్ని ఊపిరిని ఇస్తున్నాను నేను. ఆ మనుష్యులు ఎక్కడ ఏ బలహీనతకు గురి అయినా నా ప్రాణం విలవిలలాడుతుంది. ఆ మనుష్యులు లేవలేని దయనీయ పరిస్థితిలో ఉంటే ఆ మనుష్యులను అలాగే ఉంచాలని నేను అనుకోవడం లేదు. విశ్రాంతి దినమున ఏ పని చెయ్యకుండా మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో కూడా చూడకుండా ఉండడం కంటే నా ఎదురుగుండా ఉన్న మనుషులను బాగు చేయడం నాకెంతో మేలు, భగవంతునికి నేను సేవ చేసినట్లే అనుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
అదే యేసు చూపించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. మరి ఈ రోజున మానవుడు ఎంతో శ్రేష్ఠుడైతే ఆ మానవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? సమాజం ఏం చేస్తుంది? వన్యప్రాణి సంరక్షణ అని సమాజంలో ఒక శాఖ బయలుదేరింది అన్నాను నేను. దట్స్ గుడ్. మరి మానవ సంరక్షణ గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? రోజు మానభంగాలు జరుగుతున్నాయి, రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, రోజు అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు అవినీతి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. అనేక మంది యువతీ యువకుల జీవితాలు ఎందుకు కొరగాకుండా వారి బ్రతుకులు శిథిలమైపోతున్నాయి. మీరు ఏ రోజైనా సరే, ఇప్పటి నుంచి నేను ఇవాళ చెప్తున్నా, ఈ రోజు నుంచి వెనకకు నెల రోజుల పేపర్ తీసుకోండి. నెల రోజులు 28వ తారీఖు కదా ఇవాళ, ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చి 28వ తారీఖు వరకు న్యూస్ పేపర్ తీసుకొని అత్యాచారము జరగని రోజు, అన్యాయాలు జరగని రోజు, భయంకరమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరగని రోజు, భయంకరమైన విషమ పరిణామాలు తటస్థించి చావులు లేకుండా ఉన్న రోజు, ఏదైనా ఒక్కరోజు పేపర్లో నెల రోజులు వెనక్కి వెళ్ళండి. నెల రోజులు 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 నుంచి ఈ రోజు వరకు టైం ఇస్తున్నా. ఫలానా రోజున ఏమీ జరగలేదండి, ఆ రోజంతా ప్రశాంతంగా ఉంది, ఏ ఘోరం జరగలేదు, ఏ అవినీతి జరగలేదు, ఏ మోసం జరగలేదు అని ఒక్క పేపర్, ఒక్క రోజు పేపర్ తీసుకొచ్చి నాకు చూపించండి, నేను చెప్తాను. హలో, మీకు ఎవరికైనా ఉన్నాయా గట్స్? ఏమైనా ఉంటే చెప్పండి, చూపించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఒక్కరోజు అండి, ఒక్కరోజు ఇస్తున్నాను, నెల రోజుల్లో ఒక్కరోజు. పోనీ వెనకటి పేపర్ మాకెందుకు లేస్తారు, వెనకటి పేపర్లు మేము ఎక్కడ బోగు చేయం అని అంటారేమో. పోనీ ఈ రోజు మొదలుకొని 28వ తారీఖు నాకు టైం ఇస్తా. ఇప్పటి నుంచి పేపర్ కొనుక్కోండి, పేపర్కి కావాలంటే డబ్బులు కూడా నేనే ఇస్తా. ఈ నెల రోజుల్లో, రాబోతున్న నెల రోజుల్లో